నమస్తే జయ రమగారు రథసప్తమి ఈరోజు పూజ విధానం ఏ విధంగా ఉంటుందండి రథసప్తమి ఈ రోజున సూర్యుడు ఉత్తరాభిముఖానికి తిరుగుతాడు ఈరోజు సప్తమి నాడు ప్రయాణం మొదలుపెట్టి అటు తిరిగిపోతాడు సూర్యుడి పుట్టినరోజు అని చెప్తారు రథసప్తమి అయితే ఈ రథము అని చెప్పడానికి ఈరోజు ఖగోళ శాస్త్ర రీత్యా కూడా నక్షత్రాలు ఇట్లా ఇలా రథాకారంలో ఏర్పడతాయట అందుకని ఈ దీనికి రథసప్తమి అని పేరు వచ్చిందని చెప్తారు ఎట్లా ఖగోళంలో ఆకాశంలో కనిపిస్తుంది ఆ నక్షత్ర మండలంలోనే ఆ నక్షత్రాలు రథాకారంలో కనపడతాయి ఈ సప్తమి నాడు సూర్యుడి దిశ కూడా కొంత మారిపోతుంది ఇవాటి నుంచి ఉత్తరాయణంలో పూర్తిగా ఉత్తరం వైపుకి ప్రయాణం మొదలు పెడతాడు అని చెప్తారనమాట అయితే ఇది ఈ రోజు ఆయన జన్మదినం కూడా కాబట్టి మనం సూర్యారాధనలో ఈ రోజున సూర్య భగవానుడి కోసం పాయసాన్ని ఉండి నివేదన చేయటం ఓకే ఆయన యొక్క ఇలా ఈ రథాకారం ఇలా రావడం వల్ల అప్పటి నుంచి ఈ రథయాత్రలు అవి మొదలైతాయని ఇవి తెలుసుకున్నాక అట్లా ఈ దేవుడు చుట్టూతా తిరగడం అంటే ఆ మకర సంక్రమణ నాడు ఆలయాల్లో కొన్ని చోట్ల చుట్టూతా రథోత్సవం ఆలయం చుట్టూతా తిరిగే పద్ధతి ఒకటి కనపడుతుంది కొన్ని చోట్ల ఊళ్ళో రథోత్సవం వెళ్ళటమే కాకుండా ఇది దేవాలయం చుట్టూతా కూడా రథాన్ని తిప్పుతారు సూర్యగతి మారుతోంది ప్రపంచానికి కొంత మార్పు సంభవించబోతోంది అనే దానికి గుర్తుగానే ఈ రోజున రథోత్సవాలు చేస్తారు చాలా దేవాలయాల్లో తిరుమలలో కూడా రథోత్సవాలు జరుగుతాయి అవునండి అవును రథాలు ఎన్ని రథాలో వస్తాయి ఎన్ని రథాల్లోనూ స్వామివారు ఊరేగుతారు ఈ రోజున సూర్యుడు సప్తాశ్వరథం ఆరహడం అని చక్కటి మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి అలాంటివి ఏవో ఒక శ్లోకాన్ని అనుసంధానం చేసుకుని పొద్దున్నే సూర్యుడికి స్నానం చేయటం నమస్కారం చేసుకోవటం పాయసాన్ని వండి నివేదన చేయటం ప్రధానంగా ప్రధానంగా అయితే ఈ తలస్నానం చేయటానికి జిల్లేడాకుల్ని తర్వాత రేగు ఆకుల్ని రేగు పళ్ళని కాయల్ని ఒంటి మీద పెట్టుకుని స్నానం చేస్తారు అర్కపత్రం అంటారు జిల్లేడాకుని సంస్కృతంలో ఈ అర్క శబ్దానికి జిల్లేడని సూర్యుడని రెండు అర్థాలు ఉన్నాయి సౌర సంబంధమైన ఆకుగా జిల్లేడాకుని చెప్తారు తర్వాత రేగు బదరి కూడా సౌర సంబంధమైన వృక్షంగా చెప్తారు ఆ రెండు చెట్ల ఆకులని శరీరం మీద ఏడు జిల్లేడు ఆకులు పెట్టుకోవాలని ఏడు జిల్లేడు ఏడు రేగాకులు పెట్టుకోవాలని స్నానానికి తర్వాత ఒంటి మీద పెట్టుకుని నీళ్లు పోసుకుంటే వేడి వేడి నీళ్ళ వల్ల ఈ ఔషధ గుణాలు లభిస్తాయి అన్నమాట అందుకని జిల్లేడాకులు పెట్టుకుంటారు పల్లెటూళ్ళల్లో బాగా చేసే ఈ ఊళ్ళో ఇప్పుడు జిల్లేడు చెట్టు కోసం ఎవరి వెనకాల దొరుకుతామనిపిస్తుంది ఊళ్ళల్లో ఉండే అవకాశం ఉన్నవాళ్ళు ఆ పని చేయగలుగుతారు స్నానం చేయటం తర్వాత చిక్కుడుకాయలతోటి రథాన్ని పూచిక పుల్లలు లేదా కొబ్బరి పుల్లలతోటి చిక్కుడుకాయలతో ఏడు చిక్కుడుకాయలు కలిపి ఒకదాని మీద ఒకటి వేసి రథంలాగా ఏర్పరుస్తారు ఆ రథం మీదకి సూర్యుడిని పిలుస్తారనమాట చిక్కుడాకుల పాయ గింజల పాయసం చేస్తారు చిక్కుడాకుల్లోనే ప్రసాదం పెట్టుకుని స్వామికి నివేదన చేయటము ప్రసాదం ఇవ్వటము చిక్కుడాకుల్లోనే తినేవాళ్ళం పాతకాలపు ఇళ్లలో ఏంటంటే ఈ చిక్కుడు ఉంటే ఆ పాదు కింద సూర్యుడు పడే చోటే మనం ఈ ప్రసాదాన్ని పాయసాన్ని తయారు చేసే విధానాలు కూడా ఇది వరకు ఉండేవి ఇప్పుడు అవకాశం ఉంటే చేసుకోవచ్చు లేకపోతే ఇంకా సౌమ్యత చేసుకోవటమే మామూలుగా ఆహారాన్ని వండే విధానాల్లో ఎండ తగిలితే ఉండే ఆహారానికి ఎండ తగిలితే ఉండే ఆరోగ్యం వేరని చెప్తారు ఓపెన్ కుకింగ్ పురాతన కాలం అంతా కూడా ఓపెన్ కుకింగ్ ఏ కథ అంది మొన్న మొన్న ఒక యాభై ఏళ్ళు ముప్పై నలభై ఏళ్ళ క్రితం దాకా కొంచెం పెద్ద పెద్ద గుళ్ళల్లో కూడా బయట పొయ్యి పెట్టుకోవటము అక్కడే వేడి కాచుకోవటము అక్కడే అన్నం వండుకోవటం ఆ విధానాలు ఉండేవి అవును మనమే కాదు పంజాబ్ వైపు ఆ వైపు కూడా ఓపెన్ సాంజా చూలా అంటారు సాయంకాలం అంతా బయటే పెట్టుకుని ఆ బయటే రొట్టెలు చేసుకోవటం అందరు కలిసి వండుకోవటం అలాంటి విధానాలు నడిచేవి ఇప్పుడు కూడా ఏం చేస్తాం మన దగ్గర ఏ కుంపట ఉంటే చక్కగా పిడకలు తొట్టి దాన్ని సరిగ్గా వెలిగించుకోవటం కొంచెం ఎండబడే చోట కనుక మనం పాయసం చేసుకుంటే ఆ వెలుగు వల్ల ఆహారం మరింత అమృతతుల్యం అవుతుందని చెప్తారు చేయగలిగితే మంచి మాటే కుదరాలి కదా అవును ఇప్పటికీ కొన్ని ఊళ్ళల్లో ఓపెన్ కుకింగ్లు ఉన్నాయి మన ఓపెన్ కిచెన్ లాగాన ఉన్నాయి బయట వండుకుంటారు అప్పుడు అవకాశం లేని వాళ్ళు బీదా బిక్కి జనం పాటక జనం అనడానికి వీల్లేదు అందరి అదే విధానం నడిచేది మొన్న మనటి దాకా క్రమంగా మనకి గ్యాస్ స్టవ్ వచ్చింది కాల్ గ్యాస్ వచ్చింది గోబర్ గ్యాస్ వచ్చింది ఇళ్లల్లో వండుకోవడం బయట వండుకుంటాయి అవి ఇవి పడతాయని అశుభ్రమని చిన్నతనం అని రకరకాల మార్గాలు ఏదైనా సరే ఇలాంటి పర్వదినాలప్పుడు కనుక కాస్త కుంపటితోటి సూర్యరశ్మి పడే చోట కనుక పాయసం ఉండిస్తే పాలు పొంగబెట్టి పొంగుతున్న పాలల్లో బియ్యాన్ని వేయటం కడిగిన బియ్యం పక్కన పెట్టుకుని ఆ బియ్యాన్ని మూడుసార్లు వేసేవాళ్ళు కొంతమంది బియ్యాన్ని కడగకూడదు నెయ్యి రాచి వాళ్ళు ఇంకొంతమంది వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో అలవాట్లను బట్టి పా పొంగిన పాలని సూర్యనారాయణమూర్తికి చూపి నమస్కారం చేసుకుని బియ్యం వేయటం ఇంక ఇందులో కిస్మిస్లు జిడిపళ్ళు ఏమేమి వేయం జిడిపప్పు పలుకులు వేయరు క్రిస్మిస్ పళ్ళు వేరు జీడిపప్పు అలుకులు వేరు ఇక మళ్ళీ తిరమాత పైన నెయ్యేసి వేయటం ఏమి ఉండదు పాలతోటి బియ్యాన్ని ఉడికిచ్చి ఆ పాల పాయసాన్ని సూర్యుడికి పొయ్యి మీద నుంచి దింపటము నమస్కారం చేసుకోవటమే ఏం చేస్తాం చక్కగా ఎక్కడైనా అలికి జాజుతో అలుకోవచ్చు పేడతో అలికే అవకాశం ఉంటే మంచిది లేదా ఎర్రమట్టి దొరుకుతుంది జాజు అని దాంతో అలికి చక్కగా ముగ్గేసి దాని మీద కుంపటి కానీ దాలి కానీ ఏర్పరచుకొని అక్కడ మనం ఈ పాలు పొంగ పెట్టుకుని ఇత్తడి గిన్నెతో పెడితే గ గిన్నె ఇది కాకుండా పాలు చక్కగా కాగితే అన్నం చక్కగా ఉడుకు ఉడుకుతుంది పాయసం పక్కన ఇంకొక పద్మాలతోటి ముగ్గు సూర్యుడికి పద్మం అంటే మహాప్రీతి అందుకని మాఘమాసం అంతా వాకిళ్లలో పద్మాల ముగ్గులు వేసుకుంటారు అండ్ రథసప్తమి ఇంకోటి ఏంటంటే ఏ నోమైనా ఇవాళ మనం మొదలు పెట్టుకుంటాం సంవత్సరం అంతా నోమాల్సిన నోములు ఉంటాయి కదా నోచుకునేవి రథసప్తమి నాడు అక్షింతలు వేసుకుంటే నోము ప్రారంభమైనట్టే అక్కడ చెప్పుకుని అక్షంతలు వేసుకుంటారు ఫలానా నోము అని రసప్తమి నాడే నోములు పట్టుకుంటారు చాలామంది అదొక విధానం ఉంటుంది నోములు పట్టుకుంటారు తర్వాత ఏమో ఈ సూర్యనారాయణ మూర్తికి పక్కనే పద్మాలతోటి ఏడు పద్మాలు వేసి మధ్యలో ఒకటి చుట్టూ తారు వేయచ్చు లేదా ఒక పెద్ద పద్మం వేసి ఈ గుర్రాల్లాగా ఏడు పద్మాలు ముందుకు వేయటము పద్మాలు వేయటం అందులోకి మూర్తి స్వరూపాన్ని ఆవాహన చేసుకుని నమస్కారం చేసుకుంటాం ఈ ప్రసాదాన్ని అక్కడ పెట్టటం ఈ ఉడికే పాయసంలో చిక్కుడు గింజలు కూడా వేస్తారు కొన్ని ప్రాంతాల్లో తర్వాత ఈ చిక్కుడు కాయల్ని రెండు రెండు కాయలకి రెండు పుల్లలు గుచ్చి రెండు కాయలని అటాచ్ చేస్తాం ఇట్లా ఏడు కాయల్ని రథంలాగా పెడతాం ఆ రథం మీదే ఈ సూర్యనారాయణ మూర్తిని ఆవాహన చేయటం ప్రసాదాన్ని నివేదన చేయటం ఒక వెండి పళ్ళెల్లో లేదా స్టీల్ పళ్ళెల్లో మనకు అవకాశం ఉంటే దేంట్లోనూ చిక్కుడు ఆకులను ఒక ఐదారు పరిచి దాని మీద ఈ పాయసం దిమ్మరించి నివేదన చేసుకోవచ్చు ఈ వేడి పాయసం చిక్కుడాకు మీద పడంగానే ఆ చిక్కుడులో ఉన్నటువంటి ఆ రసం ఆ పాయసంలోకి వచ్చేస్తుంది ఔషధ గుణాలు ఉంటాయి చిక్కుడాకులు అవి ఈ రోజును తీసుకోవాల్సింది అనమాట దానికి ఒక ప్రత్యేకమైన రోజు పెట్టారు ఇంకా ఎప్పుడు మనం చిక్కుడుకాయలు పేరెత్తాము చిక్కుడాకులు పేరెత్తాము కాయలు తింటామేమో కానీ ఆకుల జోలికైతే వెళ్ళాం ఈ ఒక్క రోజే చేస్తాం ఈ ఒక రోజు ఇది చేయడం చక్కగా ప్రసాదం అంత అంత పెట్టంగా ఇంత చేస్తాం తలా ఒక స్పూన్ ప్రసాదం ఎంత బాగుంటుందో రత్సత్వం పాయసం అలా ఇంకో రోజు కుదరదు ట్రై చేసి చూడండి తప్పకుండా సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకోండి దీనివల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది మన జీవితానికి ఒక నియమం ఏర్పడుతుంది నియమం ప్రకారం వచ్చేటువంటి దేవుణ్ణి అర్చించటం వల్ల మనకి ఆ నియమంగా ఉండే జీవన విధానం అలవాటవుతుంది ఈ ప్రయత్నం చేసి చూడండి రథసప్తమి పూజలు ఫోటోలు గోల్ అంతమంది నాకు అయితే గోల్డ్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మేము ఇవాళ పాయసం ఉండము ఫలానా చోట ఫలానా పూజ చేసామని ఫోటోలు కూడా పెట్టారు చాలామంది నాకు ఎవరికి అవకాశం ఉంటే మన ఇంట్లో ఆన్వాయితీ లేనప్పుడు చేసుకోవచ్చా అనేది ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది ఏమీ తప్పలేదమ్మా ఇవన్నీ చేయలేము అని అనుకుంటే నేను చెప్పిన పద్ధతి మీరు ఇంట్లోనే పాయసం చేసుకోండి సూర్యుడికి పొద్దున్నారికేం దండం పెట్టుకుంటారు కదా ఇది ఇవాళ సూర్యుడి పుట్టినరోజు ఇది కూడా బర్త్డే సెలబ్రేషనే అంతే కదా అంతే ఈ చే చేసుకున్న పాయసాన్ని మన ఇంట్లో ఉన్న దేవుడి దగ్గరే పెట్టండి సూర్యుడికి సంబంధించిన శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి ఆదిత్య హృదయం కానీ లేకపోతే సూర్యమండల స్తోత్రం కానీ సూర్యాష్టకం కానీ చిన్న చిన్న శ్లోకాలు కూడా కనపడతాయి అసలు రెండు శ్లోకాలు చదువుకుని ఇవి ఆ పాయసాన్ని నివేదన చేయండి నమస్కారం చేసుకోండి దీనికి ఆనమాయితీ ఉండక్కర్లా ఎవరైనా చేసుకోవచ్చు ఎవరైనా చేయొచ్చు ఇంతే పూజ కుండరం